మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మృతికి సంతాపం తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే రాజకీయంగా ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట ఒక నాయకుడు ఒక గాడ్ ఫాదర్ అన్న ఉంటాడు। ఏదో ఒక రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీ కానీ ఒక వ్యక్తికి లైఫ్ ఇస్తారు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం। నా జీవితంలో నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని వచ్చింది మేకపాటి గౌతమ్ రెడ్డి గారు। ఆ రోజు కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన। ఆ రోజు ఒక యువకుని దాదాపుగా 24 ఏళ్ళ వయసు ఉన్నది। ఎవరిని చూసినా కూడా ఎందుకులే ఈ పిల్లోడిని ఎందుకు రాజకీయం తీసుకోవాలా, ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లోడిని పార్టీలోకి తీసుకుంటే ఆ పిల్లోడి వల్ల వచ్చే లాభం ఏముంది, అదే సీనియర్ నాయకులను ఆల్రెడీ 2-3 సార్లు ఎమ్మెల్యేగానో మంత్రులుగానో ఎంపీలుగానో పనిచేసిన నాయకుల్ని తీసుకుంటే పార్టీకి లాభం ఉంటుంది, కానీ ఇంత చిన్న పిల్లోడిని రాజకీయాల్లోకి తీసుకుంటే మనకు వచ్చే లాభం ఏముందని చాలామంది కూడా మమ్మల్ని పెద్దగా పట్టించుకోలే ఆ రోజు। కానీ గౌతమ్ అన్న ఆ రోజు పిల్లోడైనా యువకుడైనా ఒక అవకాశం ఇస్తేనే కదా ఆ పిల్లోడిలో ఉండే ప్రతిభ బయటపడేదని చెప్పి మాకు వెన్ను తట్టి ప్రోత్సహించి ఆ రోజు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడు। అటువంటి వ్యక్తి ఈరోజు లేడని తెలియడం నిజంగానే చాలా బాధాకరమైన విషయం। నాకు ఎన్నో రకాలుగా సాయం చేసినాడు। నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడుకున్నా అంటే దాంట్లో ముఖ్యమైన 3 వ్యక్తులు ఉంటే దాంట్లో గౌతమ్ అన్న ఒకరు ఉంటారు। అటువంటి వ్యక్తి లేకపోవడం నిజంగానే చాలా బాధాకరం। ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। ముందుగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। మా సుధీర్ అన్నకు అదే రకంగా ఇక్కడికి ఈరోజు అతిథిగా ఆహ్వానించిన మన గోవర్ధన్ గారికి, మా సుధీర్ అన్నకు కూడా అన్న ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ రెస్టారెంట్ ప్రారంభించినారు, వ్యాపార రంగంలోకి వచ్చినారు, మీకు ఆ భగవంతుని ఆశీస్సులతో మంచి జరగాలని చెప్పి ఇది కూడా మంచి సక్సెస్ కావాలని చెప్పి ఈ హోటల్ కూడా బాగా సక్సెస్ అయితే ఒక 10 మందికి ఉపాధి ఇచ్చే దాంట్లో మీకు కూడా పనికొస్తుందని చెప్పి ఇటువంటి హోటళ్ళు ఇంకా ఎన్నో ప్రారంభించాలా, మున్ముందర జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలా, మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించినందుకు నా యొక్క కృతజ్ఞతలు కూడా మీకు తెలుపుకుంటూ మీ ప్రేమ మా పైన ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను। థ్యాంక్ యూ।